ఈ రోజు విశాఖ ఉత్తర నియోజకవర్గం 50వ వార్డ్ మురళీనగర్ బ్యాంక్ ఏరియా శ్రీదేవి పార్క్ ఏరియాలో ప్రచారం. ప్రజా సమస్యల పరిష్కారానికి వార్డు అభివృద్ధికి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని జీవీఎంసీ 50వ వార్డ్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వావిలపల్లి ప్రసాద్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక శ్రీదేవి పార్క్ ప్రాంతంలో పాదయాత్రన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు. స్థానిక వైసీపీ నాయకులు భగది విజయ్, నాంబాల అశోక్, శివాజీ, సందీప్, ఎం రవి, బాలకృష్ణ, కన్నారావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచార కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. మురళీనగర్ ఏరియాలో బ్యాంక్ స్ట్రీట్లో ప్రచారం కొనసాగుతుంది. ప్రతి ఒక్క ఓటరు కూడా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు విశాఖను రాజధానిగా ప్రకటించి విశాఖ మరి ఉత్తరాంధ్ర జిల్లా వాసులందరికీ మంచి భవిష్యత్తుని చెప్పాలని ఆశిస్తున్నారు. అదే సందర్భంలో తెలుగుదేశం ప్రభుత్వం అసలు విశాఖకు రాజధానికి అనుకూలమా వ్యతిరేకమా కూడా చెప్పలేకపోతుంది. లోపల చంద్రబాబు నాయుడు విశాఖకు రాజధాని వద్దని కూడా చెప్పాడు. ఈరోజు విశాఖ రాజధాని కావాలా వద్దా అయ్యా విలేకరులు తెలుగుదేశం పార్టీ వారిని ప్రశ్నించండి. విశాఖకు రాజధాని కావాలా వద్దా అని మీ ఎజెండా ఏమిటి, మీ పార్టీ యొక్క స్టాండ్ ఏమిటి అన్నది చాలా అవసరం. అందుకోసం విశాఖ అభివృద్ధి కోరుకునే ఏ ఒక్క వ్యక్తి అయినా వైఎస్ఆర్సీపీని బలపరిచి మన జగన్మోహన్ రెడ్డి గారు విశాఖను ఉత్తరాంధ్రను బంగారు భవిష్యత్తు వైపు పరుగులు తీస్తున్న ఈ సందర్భంలో తెలుగుదేశం వాళ్ళు కీచక పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని నేను కోరుకుంటున్నాను.